viewers, welcome back to our channel. Iroju manam chupichaboya recipe bendakayala fry with palli la podi. Chala baaguntundandi. Deeniki kavalsina ingredients: oil, salt, popu ginjalu, aavalu, jeelakarra, vellulli, karamu, పల్లీల పొడి, లేత బెండకాయలు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇండక్షన్ స్టవ్ వాళ్ళైతే 400 డిగ్రీస్లో చేయండి. అదే నార్మల్ గ్యాస్ స్టవ్ వాళ్ళైతే లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. అలానే ఆయిల్ బాగా స్ప్రెడ్ అయ్యేలా చేయండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఒక సెకండ్ కలుపుకోండి. ఆవాలు చిటపట అనేంత వరకు దాన్ని వేపుకోండి. అలా ఆవాలు చిటపట అన్నాక అందులోకి పోపు గింజలు వేసుకోండి. పోపు గింజలు అన్నది ఆప్షనల్ అండి. నేనైతే వేసుకున్నాను. పోపు గింజలు వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోనక్కర్లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ పోపు గింజలు వేసుకుంటే అది గోల్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేపుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక వెల్లుల్లి వేసుకోండి. ఆ వెల్లుల్లి కొద్దిగా దంచి ఆ వెల్లుల్లిని దానిలో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయలని వేసేసుకుందాము. నేనైతే 1/2 కేజీ బెండకాయలు తీసుకొని కొద్దిగా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. బేసిక్గా మనం బెండకాయ ఫ్రై అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాము. ఇది కొంచెం వేరే కొత్త రెసిపీ అండి. సో అందువల్ల ఏంటంటే దీనికి మనం కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ముక్క ముక్కగా కట్ చేసుకోవాలి కొంచెము. అంటే ఒక్క బెండకాయని 2-3 ముక్కలుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసే వాళ్ళైతే 400 డిగ్రీస్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. లేదు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం పసుపు ఎక్కువే వేసుకున్నాను. మీది మీ ఆప్షనల్. అండ్ కొద్దిగా ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ బెండకాయ ఫ్రైలో బెండకాయలు బాగా ఫ్రై అవ్వాలి, మెత్తమెత్తగా అవ్వాలి. అలానే కొంచెం కలర్ బ్రౌనిష్గా మారాలండి. అది మాడుతుంది అని అనుకోవద్దు. కొద్దిగా బ్రౌనిష్ రావడమే ఈ బెండకాయ ఫ్రైలో ఉన్న స్పెషాలిటీ. సో ఇవి కొద్దిగా బ్రౌనిష్ కలర్కి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇది ఎప్పుడు కూడా మనం జనరల్గా చేసుకునే బెండకాయ ఫ్రై టైప్ కాదండి. మనం ఇందులోకి పల్లీల పొడి వేసి చేసుకుంటాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పల్లీల పొడి రెసిపీ ఎలా చేయాలి అన్నది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మిస్ కాకుండా చూడండి. బెండకాయల్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండండి. అంటే మనం స్టార్టింగ్లో ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో అడుగు అంటకుండా మనం ఆయిల్ వేసుకుంటూ ఉంటే మనకు బాగా చక్కగా ఫ్రై అవుతుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇందులోకి కొద్దిగా కొద్దిగా కారం చాలండి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి పల్లీల పొడిలో కారం ఉంటుంది. సో కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పల్లీల పొడి అండి. నేనైతే 1/2 కప్ తీసుకున్నాను. బాగుంటుందని. ఇంకా ఎక్కువ కావాలి రైస్లోకి, ఇంకా ఎక్కువ కలుపుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఆ 1/2 కప్ పల్లీల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, బెండకాయలని చాలా చాలా అంటే చాలా బాగా కలుపుకోవాలి. లేదు అంటే అవి తునిగిపోవడమో లేకపోతే సరిగ్గా కలవకపోవడమో జరుగుతుంది. అప్పుడు మనకి దానికి అంత టేస్ట్ రాదు. సో అలా బాగా కలుపుకొని బాగా టాస్ చేసుకోండి. గరిటెతో కాకుండా మనం ఇలా ప్యాన్తోనే బాగా టాస్ చేసుకోండి. గరిటెతో తిప్పడం వల్ల ఏంటంటే మనకి బెండకాయలు అనేవి తునిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో బెండకాయ అలా ముక్కగానే ఉంటే చాలా బాగుంటుంది. సో బాగా టాస్ చేసుకుంటూ ఉండండి. సో దట్ పొడి అవన్నీ బాగా కలుస్తాయి బెండకాయలోకి. బెండకాయ లోపలికి కూడా కొంచెం స్టఫ్ అవుతుంది. సో ఇలా బాగా టాస్ చేసుకోండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఇది స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది. అండ్ ఇది రైస్లోకి మాత్రమే కాదండి, చపాతీస్, రోటీస్లో కూడా చాలా మంచిగా ఉంటుంది.
ఎండి బెండకాయ ఫ్రై పప్పుచారులోకి టమాటా పప్పులోకి బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్తో తింటే, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో ఇలా బెండకాయ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ డన్. సో ఇలా మీరు టాస్ చేసుకుంటూ ఉండండి, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ, అంటే కొంచెం హీట్ పెడుతూ టాస్ చేయండి. ఎందుకంటే కొంచెం లైక్ ఆ పొడి కూడా కొంచెం మనకి బాగా వేగాలి కాబట్టి. సో ఇలా బాగా టాస్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత దీన్ని దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అండ్ నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. అండ్ మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. హోప్ యు ఆల్ లైక్ దిస్ రెసిపీ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్. సైనింగ్ ఆఫ్.